ఎగ్జామ్ రేపు మధ్యాహ్నం అంటే ఆగస్ట్ 12 ఆఫ్టర్నూన్ 2 to 4 జరగనుంది. దీనికి సంబంధించి దాదాపు 5000 క్యాండిడేట్స్ అప్లై చేశారు. ఇంత రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీరందరికి కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ప్రాజెక్ట్ కలుపుతారు ఎగ్జామ్లో అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వస్తుంది. టాప్ 50 ఎవరైతే వస్తారో వాళ్ళకి సివిల్స్ సంబంధించిన బుక్ సెట్ మొత్తం అలాంగ్ విత్ బ్యాగ్ వాటర్ బాటిల్ మొత్తం వస్తుంది. దాంతోపాటు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా మీ అందరికి ఈ 50 టాప్ 50 అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంతా కూడా ఆగస్ట్ 15 రోజున అనౌన్స్ చేయటం మీకు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాజెక్ట్ కలుపుతలకు సంబంధించి అందరికీ రిజిస్ట్రేషన్ నెంబర్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడికి రావాలి అనేది ఆల్రెడీ బల్క్ ఎస్ఎంఎస్ ద్వారా మీకు పంపడం జరిగింది. ఎవరికైతే ప్రాజెక్ట్ కల్పతరు అప్లై చేసి మీరు మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ నెంబరు మెసేజ్ రాలేదో, కొంతమందికి మెసేజ్ అందలేదని చెప్తున్నారు, ఎవరికైతే రాలేదో వాళ్ళు డైరెక్ట్గా రేపు మధ్యాహ్నం 12 o'clock కల్లా CSB IAS అకాడమీ దగ్గరకు వస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఎందుకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలని నిరుసాహపడకుండా ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ రాస్తారని ఆశిస్తున్నారు. లాస్ట్ మినిట్లో ఒక టిప్ అన్నమాట, ఎవరైతే లాస్ట్ 1 ఇయర్ నుంచి ముఖ్యంగా లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు నా వీడియోస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ జాగ్రత్తగా ఫాలో అయ్యారో దాని నుంచి కూడా గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎగ్జామ్ 2 అవర్స్ జరుగుతుంది, 1 అవర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, దానిలో జోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, మోర్ ఇంపార్టెంట్లీ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం, 60 క్వశ్చన్స్. దాంతోపాటు 2 ఎస్ఎస్ ఇస్తాం, 2 ఎస్ఎస్లో ఒక ఎస్ఏ ఖచ్చితంగా రాయాలి. మీరు ఖచ్చితంగా ఆలోచిస్తే బాగా దృష్టి పెడితే ఏమి ఎస్ఏ ఇస్తానో కూడా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి, భారతదేశంలో కాలమైన పరిస్థితులు ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే కనుక ఇండియా ఎలా ఉండబోతోంది అనే అంశం మీద ఎక్కువ దృష్టి పెడితే మీరు ఎస్ఏ ఈజీగా రాయొచ్చు. కాబట్టి అందరూ వచ్చి ఎస్ఏ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారని, ఖాళీ పేపర్ ఇవ్వకుండా వెనక్కి వెళ్ళరని, అంటే జనరల్గా ఎస్ఏ సరిగ్గా రాయకుండా ఒక పేజీ రాసేటం అట్లా కాకుండా పూర్తిగా గంటసేపు కూర్చుని ఎగ్జామ్ ప్రాపర్గా రాస్తారని కోరుకుంటున్నాను. ఎగ్జామ్కి సంబంధించి కొంచెం డిసిప్లిన్, కొంచెం స్ట్రిక్ట్నెస్ కూడా ఫాలో అవుతాను ఆశిస్తున్నాను. ఎగ్జామ్ టైంలో నేను మిమ్మల్ని కలవటం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ప్రాజెక్ట్ కల్పతరు ఎగ్జామ్. ఫస్ట్ 50 మెంబర్స్కి ఆల్రెడీ బుక్స్ కూడా రెడీ అయిపోయినాయి, అందరికి ఇవ్వడం కూడా జరుగుతుంది ఆగస్ట్ 15 రోజు. థ్యాంక్ యూ.